ఉజ్జార గ్రామానికి చెందినటువంటి ఒక బీసీ బిడ్డ, ఒంటెర కురానికి సంబంధించినటువంటి ఒక పేదింటి బిడ్డ, ఆత్మాభిమానం గల బిడ్డ, సీడ్ ఆర్గనైజర్ ఒక మైనర్ బాలిక అమ్మాయి, సీడ్ ఆర్గనైజర్ అనేటువంటి బండ రాజశేఖర్ ఇంట్లో పనిచేస్తున్నటువంటి క్రమం లోపల 2 నెలల క్రితం జరిగినటువంటి అక్రమంగా అమ్మాయిపై దొంగతనం కేసు మోపి మళ్లీ వెంటనే లేదు దొరికిందని చెప్పేసి అమ్మాయిని తన కారులోనే ఇంటికి పంపించి తర్వాత 10 రోజుల క్రితము మళ్లీ కూడా పోయినటువంటి సామాన్ ఇంకా దొరకలేదని చెప్పేసి అక్రమంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి దొంగతనం జరిగినటువంటి ఎక్కడంటే వాళ్ళు ఆయన ఉన్నది గద్వాల టౌన్ లో అయితే మండకల్ పరిధి లోపల ఉన్నటువంటి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆ అమ్మాయిని స్టేషన్ నిలిపించి ఒక మైనర్ బాలికను గంటన్నర 2 గంటల పాటు పోలీస్ స్టేషన్ లో పెట్టుకుని ఒక మైనర్ బాలికను చూడకుండగా భయాందోళనకు గురి చేస్తే అసలు తమ పరిధిలోకే రాదు, పోలీసుల పరిధిలోకి రాదు, మండకల్ పిఎస్ పరిధిలోకి రాదు. ఆ అమ్మాయి నేను చేయలేదని ఎంత చెప్పినా కూడా తినకుండగా ఆ అమ్మాయిని వేధిస్తే భయాందోళనకు గురై ఆ అమ్మాయి గత కొన్ని రోజుల క్రితము ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. మరి ఈ సీడ్ ఆర్గనైజర్ అనే వ్యక్తి ఈయన అక్రమంగా కేసు మోపి ఒక మైనర్ బాలికను పనిలో పెట్టుకుని ఈ రోజు ఆ అమ్మాయి చావుకు కారణమై ఈ రోజు యథేచ్ఛగా చట్టం ముందు తప్పించుకుని తిరుగుతా ఉన్నాడు, అనేక రకాలుగా కుటుంబానికి భయోందనకు గురి చేస్తా ఉన్నాడు, ఆ కుటుంబాన్ని భయపెట్టిస్తా ఉన్నాడు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరఫున వెంటనే సీడ్ ఆర్గనైజర్ బండ రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, ఈ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి. ఏదైతే అనేక కోణాలు ఉన్నాయి ఈ మధ్యలో పత్రికలో, ఈ మధ్యలో నిన్న మొన్న కూడా ఒక కథనాలు వెలుగులోకి వస్తున్నాయి, దీనికి అనేక కోణాలు ఉన్నాయనేటి ఒక వాస్తవ విషయాలను కూడా బయటికి తీసి పోలీసులు నిష్పక్షపాతకంగా విచారణ జరిపి ఈ చావు అమ్మాయి చావు కారణమైనటువంటి బండ రాజశేఖర్ రెడ్డి ఎందుకోసమంటే ఈ రోజు ఒక న్యూస్ లో ఆ అమ్మాయి అవసరమైతే ప్రభుత్వము రీపోస్ట్ మార్టం నిర్వహించైనా కూడా వాస్తవాలను బయటికి తీసి అనేక కోణాలు దీని లోపల కనిపిస్తా ఉన్నాయి. లేకుంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగింటే చూసిందా ఈ అమ్మాయి ఏమైనా, లేకపోతే బండ రాజశేఖర్ రెడ్డి ఏమైనా అఘాయిత్యానికి పాల్పడ్డా, ఇవన్నీ వాస్తవాలు బయటికి తీసుకురావాల్సిన అవసరం పోలీసులకు ఉన్నది. ఎందుకోసమంటే ఒక చిన్న దొంగతనం కోసం కేసు విషయంలో ఆ అమ్మాయిని అంత సతాయించడము, ఆ అమ్మాయిని అంత రకంగా నిర్బంధించడం చూస్తారంటే దీని వెనక అనేక కుట్రలు ఉన్నట్టు మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులు ఎవరైతే ఉన్నారో చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు, చట్టం అందరికి సమానమే నిరూపించాల్సిన పోలీసులు ఈరోజు నిష్పక్షపాతకంగా విచారణ జరిపి పూర్తి స్థాయిలో కుటుంబానికి న్యాయం జరగకపోతే రాబోయే రోజుల్లో ఇంకా తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేయడానికి నడిగడ్డ పోరాట సమితి ముందుంటది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసినాం, మరికొన్ని రోజుల లోపల ఈ కుటుంబాన్ని తీసుకెళ్లి రాష్ట్రంలో ఉన్నటువంటి చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం, అవసరమైతే టీజీపీని కూడా కలుస్తాం, కానీ ఈ కుటుంబానికి న్యాయం జరిగేదాకా మాత్రం ఎరికడిగేసే ప్రసక్తి లేదు లేదు లేదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే బండ రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కోరుతా ఉన్నాం. అరెస్ట్ చేయాలి బండ రాజశేఖర్ రెడ్డిని వెంటనే, బండ రాజశేఖర్ రెడ్డిని వెంటనే అందుకోవాలి, వడ్డర రాజశేఖర్ కుటుంబాన్ని పోరాడతాం, వడ్డర రాజశేఖర్ కుటుంబానికి న్యాయం జరిగేదా. కుటుంబానికి